థర్డ్ జి 3G ఈజ్ గివ్. మొదటిదేమో దేవుని నీ జీవితంలో కలిగి ఉండాలి, రెండవది గ్యాడ్జెట్స్తో నువ్వు కనెక్ట్ అయి ఉండకూడదు, మూడవది యేసయ్యకి నీ యవన జీవితాన్ని ఇవ్వాలి. మత్తయి సువార్త 15:9 ఒక మాటను చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉండెను. కేవలం నోటితో మనం చెప్తాం దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, పెదవులతో మనం గణపరుస్తున్నాం. యూత్ మీటింగ్ వచ్చారు, చక్కగా పాటలు పాడారు, వాక్యం విన్నారు, కేవలం పై పైనే పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ నీ హృదయంలో నిజంగా ఈ యూత్ మీటింగ్ ద్వారా యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్తావు, ఈ రాత్రే యేసయ్య రావచ్చు, ఈ రాత్రి ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఈ రాత్రి యేసయ్య వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్క ప్రశ్న చూడండి ఇక్కడ ఇవ్వబడింది. చాలామంది యవనస్తులు అడిక్ట్ అయిపోయారంట, ఇంటర్నెట్ అడిక్షన్ ఇన్ జెండర్స్. 62% మంది రోజు యవనస్తులు 62% మంది ఈ ఇంటర్నెట్ని వాడుతున్నారంట. 50% మంది ఒకేసారి 3 డివైజెస్ వాడుతున్నారంట, ఫోన్, ల్యాప్టాప్, ఐపాడ్ లేకపోతే ట్యాబ్ లాంటిది, 3 డివైజెస్ ఒకేసారి. వారి కుటుంబ సభ్యుల నుంచి 9% మంది యవనస్తులు ఏ విషయం చెప్పకుండా రహస్యంగా దాస్తున్నారంట. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. 8% మంది యవనస్తులు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారంట. 18% మంది యవనస్తులు రోజు పోర్నోగ్రఫీ అంటే నగ్న చిత్రాలు చూస్తున్నారంట. చాలామంది గేమ్స్కి, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయారంట. ఎంత భయంకరమైన విషయమో తెలుసా? తమిళనాడు అనే రాష్ట్రంలో సుమారు ఈ గ్యాడ్జెట్స్, ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయి, మొబైల్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి, బ్లూ వేల్ అనే గేమ్కి అడిక్ట్ అయిపోయి, కనెక్ట్ అయిపోయి సుమారు 3,000 మంది యవనస్తులు చనిపోయారంట. ఎంతమంది చూడండి, సైతాన్ ఎలా వల వేస్తున్నాడో, ఎలా ట్రాప్ చేస్తున్నాడో. ఏముందిలే, గేమే కదా నువ్వు అనుకుంటావు. 50 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ బాగుంటుంది, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, టెన్త్ స్టెప్, 50వ స్టెప్ ఏంటి తెలుసా? ఎత్తైన చోటకు వెళ్ళిపోయి పైనుంచి కిందకు దూకాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టంట. దూకితే ఉంటాడాడు. బ్లూ వేల్ అనే గేమ్ ద్వారా యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. 3,000 కుటుంబాల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 3,000 మంది యవనస్తులు మొన్న పోయిన సంవత్సరంలో తమిళనాడు అనే రాష్ట్రంలో 3,000 మంది యవనస్తులు చనిపోయారు. గ్యాడ్జెట్స్ ఆర్ రూలింగ్ యంగ్ లైఫ్స్. నీ యవన జీవితాన్ని పరిపాలిస్తున్నది ఏంటంటే మొబైల్ ఫోన్, గ్యాడ్జెట్స్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మూడవదిగా నీ యవన జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. ఈ యాపిల్ ఐఫోన్ అనేది ఉంది, యాపిల్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ప్రొడ్యూస్ చేస్తున్నది ఎవరో తెలుసా? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడు, ఐ గేవ్ బెస్ట్ టు ద వరల్డ్ బట్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. లోకానికి నేను ఇవ్వాల్సింది బెస్ట్ ఇచ్చాను, నా జీవితానికి మాత్రం నేను బెస్ట్ ఇవ్వలేకపోయాను. మనం కూడా అదే చేస్తున్నాం. ఈ లోకంలో చాలా తాపత్రయపడుతున్నాం. మూడవది, థర్డ్ జీజ్ గివ్ యువర్ హార్ట్ టు జీసస్. యేసయ్యకి నీ యవన జీవితాన్ని ఇప్పుడే ఈ యూత్ మీటింగ్లోనే ఒక తీర్మానంతో యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించు. చూడండి భయంకరమైన విషయం, చూడండి 17:9 ఒక మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన హృదయాల్ని పరిశీలించుకోవాలి. మన హృదయంలో యేసయ్యకి స్థానం ఉందా, లేకపోతే విస్తృతమైన పాపంతో దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉన్నామా? మొదటి సమయాలు రాసిన గ్రంథము 16:7 ఒక మాట ఉంది, మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ లోకం ఏం చేస్తుందంటే నువ్వు ఎంత బాగున్నావు, ఎంత బాగా ఉన్నావు, ఎంత బాగా చదువుకున్నావు, నీ పై పైన చూస్తారు మనుషులు, దేవుడు అది కాదు. ఈ యూత్ మీటింగ్ ద్వారా దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ఈ యూత్ మీటింగ్లో ఒక్కరైనా యేసయ్యకి నూతనంగా తమ హృదయాన్ని సమర్పిస్తే పరలోక రాజ్యంలో ఆయన దూతలతో కలిసి ఆయన ఎంతగానో ఆనందిస్తాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? గట్టిగా చెప్పలు కొడదామా?
99 గొర్రెల కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడంట ఎంతో సంతోషం కలిగిందంట. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుడు ఈ యూత్ మీటింగ్ ద్వారా ఎప్పుడు ఆనందిస్తాడంటే, నిజంగా తప్పిపోయిన నీవు, నేను పాపిని అని గ్రహించి నీ హృదయంలో యేసయ్యకి స్థానమిచ్చి నీ యవన జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆర్ యు కనెక్టెడ్ విత్ జీసస్ ఆర్ ఆర్ యు కనెక్టెడ్ విత్ మొబైల్ ఫోన్? సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయము నాకెమ్ము. దేవునికి కావాల్సింది ఒక్కటే, దేవుడు అడిగేది ఒక్కటే, నీ జాబులు నీ ర్యాంకులు ఆయనకేం అవసరంలా. ఆయన అడిగేది ఒక్కటే, ఆయన కావాల్సింది ఒక్కటే, నా కుమారుడా, నా చెల్లి, నా తమ్ముడు, నీ హృదయాన్ని నాకివ్వు. ఎంతకాలం వాయిదా వేస్తాం? ఎన్ని యూత్ మీటింగులు, ఎన్ని మెసేజ్లు మనం వింటున్నాం, ఎన్ని వాక్యాలు మనం చదువుతున్నాం, ఎన్ని టీవీ ప్రసంగాలు మనం వింటున్నాం, అయినా పర్వాలేదులే పర్వాలేదులే. కొంతమంది ఏంటంటే, నేను బాగానే ఉన్నానులే. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోడిని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, బైబిల్ చెప్తుంది నీతి మంతుడు లేడు, ఒక్కడను లేడు. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? మార్కు సువార్త 10:17 మనం చూస్తాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? యేసుక్రీస్తు వారు అన్నారు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరింపవద్దు. ఆయన అంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. యూ ల్యాక్ వన్ థింగ్. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్ము అన్నప్పుడు ఆయన ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే, మనకు అన్నీ ఉన్నాయి, యేసయ్య అడిగేది ఒక్కటే, మన హృదయాన్ని. ఆయనకి మన హృదయాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయనతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ యూ ల్యాక్ వన్ థింగ్. మార్కు సువార్త 8:36 ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకునుట వానికి ఏం ప్రయోజనము? ఇక్కడ ఒక యవనస్తురాలు ఉంది, ప్రీతి కృష్ణన్, లక్నోలో ఐఐఎం చదువుతుంది. ఐఐఎం యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో అంటే చాలా ఉన్నతమైన ఇన్స్టిట్యూట్ అది. అక్కడ ఒక హిందువుగా ఉంది. ప్రీతి కృష్ణన్ దగ్గరికి ఎవరో ఏసఐ గురించి చెప్పడం ప్రారంభించారు. ప్రీతి కృష్ణన్, యు ఆర్ ఏ గ్రేట్ స్టూడెంట్, యు ఆర్ ఏ స్టూడెంట్ హూ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ యువర్ స్టడీస్, చక్కగా రాణిస్తున్నావు, నీకు మంచి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితంలో ఒకటి మిస్ అవుతుంది, ఏసఐ నీ జీవితంలో లేడు అని చెప్పినప్పుడు, ఆమె కొన్ని దినాల్లో దేవుడు ఆ హృదయాన్ని తెరిచినప్పుడు ఒక తీర్మానం తీసుకుంది, తన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వడం ప్రారంభించింది. ఒక మాట అంటుంది, ఓన్లీ జీసస్ ఇస్ ద డోర్ టు హెవెన్. గడిగ చెప్పలు కూడా దేవుని మహింపడదామా? యేసు తప్ప నాకు పరలోకాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు. ఈ లోకంలో నేను చాలా గుళ్ళకు వెళ్ళాను, చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, చాలా నదుల్లో నేను స్నానం చేశాను, బాగా చదువుకున్నాను, ఐఐఎం లక్నోలో నాకు సీట్ వచ్చింది, బట్ స్టిల్ ఓన్లీ జీసస్ ఇస్ ఎ డోర్ టు హెవెన్. యేసుక్రీస్తు వారి ద్వారానే నేను పరలోకానికి నేను ప్రవేశించగలను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు అనుకోవచ్చు, మా డాడీ మమ్మీ క్రైస్తవులే, చిన్నప్పటి నుంచి చర్చికి వస్తున్నాను. ఇది కాదు, ఒకడు తిరిగి జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆర్ యు రెడీ టు గివ్ యువర్ హార్ట్ టు జీసస్? లూకా సువార్త 12:20 అక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. దేవునికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నీ హృదయము, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో ఒక మరుపురాని కార్యాన్ని చేయగల దేవుడు. కొరింథీయులు రాసిన 2:17 ఒక మాట ఉంది, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్త. చాలామంది యవనస్తులు ఏమంటారంటే, అన్నయ్య, యేసయ్య ఇన్ని పాపాలు చేసిన నన్ను క్షమిస్తాడా? నేను మమ్మీ డాడీతో అబద్ధమాడాను, కాలేజీలో ఈ అబ్బాయితో కలిసి తిరిగాను,
ఈ ఇంటర్నెట్ సెంటర్లో మిద్దరం కలిసి ఈ తప్పు చేశాం, ఈ అమ్మాయితో ఇలా చాటింగ్ చేశాను, ఇన్ని తప్పుడు పనులు నేను చేశాను, ఏసే నన్ను క్షమిస్తాడా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, సాతాను కలిగించే డౌట్ అది. చాలాసార్లు యవనస్తులతో మాట్లాడేటప్పుడు తమ్ముడు చెల్లి నీ యవన జీవితాన్ని ఏసైకి ఇవ్వంటే చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. అన్నయ్య నన్ను క్షమిస్తాడా దేవుడు? 86వ కీర్తన 5వ వచనంలో నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. ఏ క్షణంలో అయినా నువ్వు ఏసై దగ్గరికి వస్తే, ఇప్పుడైనా ఏసై దగ్గరికి నువ్వు వస్తే, ఆయన నీ పాపాలని క్షమించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు వాయిదా వేస్తూ ఉంటాం, చాలాసార్లు పర్వాలేదులే అనుకుంటాం, చాలాసార్లు ఇంకా టైం ఉందిలే అనుకుంటాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు టైం ఇస్తున్నాడంటే దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఆర్ యు విల్లింగ్ టు గివ్ యువర్ హార్ట్ టు జీసస్? యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 4వది చివరిది చెప్పి నేను ముగిస్తాను. ద లాస్ట్ వన్ ఈజ్ గోల్. ద లాస్ట్ 4G మనం చూస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ గాడ్, 2వది సెకండ్ జీ ఈజ్ గ్యాడ్జెట్స్, ద 3rd G ఈజ్ గివ్ యువర్ హార్ట్ టు జీసస్, ద లాస్ట్ జీ ఈజ్ గోల్. గోల్ ఎన్ని చెప్పినా యవనస్తుల మనసులో ఒకటి ఉంటుంది, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి. నిజమే, చాలా అవసరం యవన జీవితంలో గోల్ని రీచ్ అవ్వడం అనేది చాలా అవసరం. ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే మన వల్ల అవ్వదు, యూ నీడ్ టు కనెక్ట్ విత్ జీసస్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసయ్యతో ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయి ఉంటావో నీ గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. చాలా కష్టమే, ముఖ్యంగా స్పిరిచువల్గా, అలాగే సెక్యులర్గా మన గోల్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుకొన్ను, మీరు కూడా అలాగూ పరిగెత్తాలి. చాలండి, రన్నింగ్ రేస్లో చాలామంది ఉంటారు, 10 మంది ఉంటారు, 10 మంది కూడా ఏ ఉద్దేశంతో పరిగెత్తారు? నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాలి, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, నేను గోల్డ్ మెడల్ సాధించాలి అనే ఆశతో వారు పరిగెడతారు. అందుకే నేను అక్కడ అంటున్నాడు, పందేపు రంగమందు పరిగెత్తు వారు చాలామంది ఉంటారు, కానీ నువ్వు బహుమానం పొందుకునేలాగా నువ్వు పరిగెత్తాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆత్మీయ జీవితంలో యూ షుడ్ బి ఫోకస్డ్. చాలాసార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాం, చాలాసార్లు డైవర్ట్ అవుతూ ఉంటాం. చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా అబ్బాయి బాగా డిస్టర్బ్ అయిపోయాడు, వాడు చదువుల మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు, వాడికి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఒక తల్లి మాకు ఫోన్ చేసింది, మా అబ్బాయి మా మాట వింటలేదు, మా అబ్బాయి ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి తిరుగుతున్నాడు, మా అబ్బాయి కానూరులో కార్ రేసింగ్ చేస్తున్నాడు, వాడి పట్ల నాకు చాలా బాధ కలుగుతుంది అని ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? యవనస్తులారా, స్పిరిచువల్ గోల్ ఒక పక్కన, సెక్యులర్ లైఫ్లో కూడా గోల్ రీచ్ అవ్వాలి. దేవుని బిడ్డలంగా దేవుని నామాన్ని మనం మహింపచ్చాలి. అక్కడ రాయబడింది, మనం బహుమానము పొందుకునిలాగన మనం పరిగెత్తాలంట. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం, అవర్ గోల్ షుడ్ బి జీసస్ క్రైస్ట్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? ఏసయ్య కోసం మనం జీవించడం మనం గోల్ అయి ఉండాలి, ఏసయ్యని మహింపరచడం మనం గోల్ అయి ఉండాలి. మనుషుల్ని కాదు, మన క్లాస్మేట్స్ని కాదు, మన ఫ్రెండ్స్ని కాదు, ఏసయ్యని మహింపరచాలి. మై అట్మోస్ట్ ప్రయారిటీ, ఇట్ షుడ్ బి మై గోల్. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో బాగా రాణించడం కూడా మనం గోల్ అయి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు చూడండి, ఈయన పేరు హుసేన్ బోల్ట్. అథ్లెటిక్స్లో, స్పోర్ట్స్లో, రన్నింగ్ రేస్లో అద్భుతంగా రాణించాడు. ఎక్కడికి వెళ్ళినా హుసేన్ బోల్ట్ అంటే వరల్డ్ ఛాంపియన్. ఏ ఆటలో చూసినా హుసేన్ బోల్ట్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. సెకండ్స్లో పరిగెడతాడు, ఎంత మీటర్స్ రేస్ అయినా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఆయనదే. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ద సీక్రెట్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? నేను ఇంతగా స్పోర్ట్స్లో రాణించడానికి,
ఎప్పుడు చూసినా నా గోల్ని రీచ్ అవ్వడానికి యేసయ్యే కారణము. యేసయ్యని నేను గోల్గా పెట్టుకున్నాను, ఆయన నేను కలిగి ఉన్నాను, ఆయన ఇచ్చిన శక్తి ద్వారా నేను రాణిస్తున్నాను. ప్రపంచంలో ఇంత పేరు రావడానికి కారణం నా యేసయ్యే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ జీసస్, జీసస్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్. యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించి ఆయన్ని గోల్గా పెట్టుకొని ఆయన రాజ్యం చేరే వరకు ఆయన్ని మహింపరచాలనే గోల్ నీకుంటే యేసయ్య నీకు సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక యవనస్థుని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యవనస్థుని జీవితంలో ఎంత అద్భుతమైన విషయం అంటే చూడండి, ఆదికాండము 39:2-3 వచనాల్లో ఒక మాట ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. చాలండి, ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ జోసెఫ్ వాజ్ సో మచ్ సక్సెస్ఫుల్. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు. యోసేపుకి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్, తన గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం, యోసేపు యవన జీవితంలోనే దేవుడికి స్థానం ఇచ్చాడు. ఎక్కడ గుంట, ఎక్కడ సింహాసనం చూడండి. అన్నలు తీసుకెళ్లి గుంటలో పడేశారు, దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన దేవుడు, ఆయన గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అద్భుతమైన దేవుడు. కారణం ఏంటంటే యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు. చూడండి, ఒక మాట ఉంది, ఆదికాండము 41:38 అలాగే 42:38 కూడా ఒక మాట ఉంది. ఆయన అంటాడు, యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడువాడను, ఐ ఫియర్ గాడ్. ఇంకో మాట ఉంది, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా. హీ వాజ్ ఎ మ్యాన్ సో మచ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ గోల్ని రీచ్ అవ్వాలంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. యోసేపు జీవితంలో అదే చూస్తున్నాం. యోసేపుకి 41:41 దేవుడు ఉన్నతమైన ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. గుంటలో ఉన్న ఒక సామాన్య కుర్రోడిని, యవనస్తుణ్ణి దేవుడు ఎంతగా దీవించాడో చూడండి. ఉన్నతమైన స్థానం, అనేకుల్ని పరిపాలించే ఒక అధికార కేంద్రంలో, సమస్త వాణిజ్య పరిస్థితులన్నీ చూసే స్థానంలో, వాణిజ్య మంత్రిగా, ఫైనాన్స్ ఆర్థిక మంత్రిగా దేవుడు ఆయన దీవించాడు, జాబ్నిచ్చాడు. రెండవది, మాదికాండ 45 ఆసేనతు అని మంచి అందమైన భార్యను దేవుడిచ్చాడు. ఇఫ్ హీ వాజ్ కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్ టు రీచ్ హిస్ గోల్. దేవునితో కనెక్ట్ అయ్యాడు కాబట్టే ఆయన గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు ఉన్నతమైన స్థానంలో, రెండవది అందమైన భార్యనిచ్చాడు, మూడవది తనకు కావలసిన సమస్త ఘనతనిచ్చాడు. 45:13 యోసేపు అంతకంతకు వర్ధిల్లాడనే మాటను అక్కడ మనం చూస్తాం. కారణం ఏంటి తెలుసా? ఆయనకి దేవుని భయం ఆయన కలిగి ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, నేను దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను, నా గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. చాలా కాంపిటీషన్ ఉంది, గవర్నమెంట్ పోస్టులు అంటే అంత ఈజీ కాదు. దేవుని కోసం నిలబడ్డాడు, సర్టిఫికేట్లో కూడా దేవుని కోసం నిలబడ్డాడు. అద్భుతమైన రీతిగా ఈ మధ్య కాలంలో వెటర్నరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్గా దేవుడు ఆయనకి జాబ్ ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపడదామా? దేవుని కోసం నిలబడ్డాడు, తన గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. యోసేపు దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని మహింపర్చాడు, అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరిచాడు. దేవుడు ఆయన్ని గోల్ రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, కృంగిపోయావా? కంగారు పడుతున్నావా? చాలామందికి ఒక భయం ఏంటంటే నా ఫ్యూచర్ సంగతి ఏంటి, అసలు నేను సెటిల్ అవుతానా? మార్కుస్ వార్త 10:27 ఒక మాట ఉంది, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. ముందు నీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెడితే నీ గోల్ని రీచ్ అవ్వడానికి ఆయనే సహాయం చేస్తాడు. నేను మీతో పంచుకున్నాను, నా స్టడీస్లో నేను అద్భుతంగా రాణించడానికి, నాకు గోల్డ్ మెడల్ రావడానికి, నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు రావడానికి కారణం యేసయ్యే. యేసయ్యని నా యవన జీవితంలో కలిగి ఉన్నాను. అల్టిమేట్గా దేవుడు నాకు అన్నీ సహాయం చేశాడు. చివరికి వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా వచ్చింది. గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ మీ గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడంటే యేసయ్యతో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు.
చూడండి, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, దేవునికి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు దేవునికి లేవంట. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ భవిష్యత్తు పట్ల, మీ యవన జీవితం పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుని చేతుల్లో పెట్టండి, మీ గోల్ని దేవుని చేతుల్లో పెట్టండి, ఆయన్ని కలిగి ఉండండి. మీ గోల్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. నేను ఎప్పుడు మా యవనస్తులకు చెప్తాను, సచిన్ టెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్లో టీవీలో ఇట్లా అంటాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై బా. మనం ఇలా చెప్పాలి, జీసస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. చెప్తారా అందరూ ఒకసారి, జీసస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. గట్టిగా చెప్పకూడదు, నేను మహిమపడదామా? మీ యవన జీవితంలో బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ రాదేమో, బూస్ట్ తాగితే మీ గోల్ రీచ్ అవ్వలేరేమో, కానీ ఏసైని కలిగి ఉంటే, యవన జీవితంలో ఏసైకి స్థానం ఇస్తే, యవన జీవితాన్ని ఏసైకి సమర్పిస్తే, మీ గోల్ని రీచ్ అవ్వడానికి, మీ యవన జీవితంలో సక్సెస్ ఇవ్వడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. వాయిదా వేస్తున్నావేమో, రేపు నీది కాదు, ఏసై నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఒక తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. మరొక యూత్ మీటింగ్లో మనం ఉంటామో లేదో తెలియదు. దేవునికి టైం ఇస్తున్నాడు. నిషిత్ నారాయణ, మంత్రి నారాయణ కొడుకు, ఇదే కారు ప్రాణం తీసింది. సుమారు 240 కిలోమీటర్ల స్పీడు, డబ్బుంది, నారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నారాయణ కాలేజీలు అంటేనే వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వేల కోట్ల ఆస్తుంది, ఒకే ఒక కొడుకు. కానీ భయంకరమైన పరిస్థితి, 24 సంవత్సరాల యవన వయసులో ఉడుకు రక్తంలో, పెళ్ళి కూడా అవ్వలేదు, చిన్న కుర్రవాడు యవనస్తుడు అకస్మాత్తుగా సడన్గా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వాయిదా వేస్తున్నావా? స్టడీస్ కంటే, జాబ్ కంటే, కెరియర్ కంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏసైని నీ హృదయంలో ఆహ్వానించటం. ఒకసారి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి టైటానిక్ షిప్లో నిజంగా జరిగిన సంఘటన, చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయం, టైటానిక్ షిప్ భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా జరిగిన సంఘటన. ఈ టైటానిక్ షిప్లో ఒక పాస్టర్ గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ పాస్టర్ గారికి ఎదురుగా 3 యవనస్తులు కనిపించారంట. దేవుడు అంటున్నాడంట, ఆలస్యం చేయొద్దు, వెళ్ళి ఆ యవనస్తులతో మాట్లాడు అని దేవుడు ముందే చెప్పాడంట. ఆయన ప్రేరేపణ ఇచ్చాడంట. ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ 3 యవనస్తులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ ముగ్గురులో ఇద్దరు సరిగ్గా వింటలేదంట. ఒక యవనస్తుడు మాత్రం ఆ మాటలు విన్నాడంట. దేవుడు ఆయన హృదయాన్ని దర్శించాడంట. అప్పుడే కొన్ని గంటల్లోనే ఆ పాస్టర్ గారు చెప్పిన దేవుని మాటలను బట్టి ఆ టైటానిక్ షిప్లో ఆ యవనస్తుడు యేసయ్యని తన హృదయానికి ఆహ్వానించాడంట. ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాల్లోనే ఈ టైటానిక్ షిప్ వెళ్ళి పెద్ద ఐస్ కొండ, పెద్ద ఐస్ బర్గ్ అంటాం, ఐస్ కొండకు ఢీ కొట్టి యాక్సిడెంట్ అయింది. ఆ టైటానిక్ షిప్ ఐస్ కొండకు కొట్టడం వల్ల బద్దలైపోయింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో ఆ యేసయ్య నమ్ముకున్న యవనస్తుడు కూడా చనిపోయాడు. పాస్టర్ గారికి లైఫ్ జాకెట్ దొరికింది. ఈదుకుంటూ ఆయన ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఒడ్డున చేరుకున్న తర్వాత మోకరించి ఒకటి చెప్పాడు, ఏసయ్య నా కళ్ళ ముందే ఆ యవనస్తుడు చనిపోయాడు, కానీ ఒకటి సంతోషంగా ఉంది, ఆ యవనస్తుడు చనిపోయినా ఆ యవనస్తుడు నీతో ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు, దేని మహిమపడదామా? ఆ చివరి క్షణంలో ఆ యవనస్తుడు ఏసయ్యని తెలుసుకోకపోతే, ఆ టైటానిక్ షిప్ యాక్సిడెంట్లో చనిపోతే, ఆ యవనస్తుడు భయంకరమైన నరకానికి వెళ్ళేవాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యవనస్తుణ్ణి దేవుడు అవకాశం ఇచ్చి, సమయం ఇచ్చి ఆ యవనస్తుణ్ణి దేవుడు రక్షించాడు. పాస్టర్ గారికి సంతోషం కారణం ఏంటంటే, ఆ యవనస్తుడు యాక్సిడెంట్లో చనిపోయాడు, కానీ ఏసయ్యం తెలుసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వాయిదా వేస్తున్నావా? పర్వాలేదులే అనుకుంటున్నావా? వీళ్ళు ఇలాగే చెప్తారులే అనుకుంటున్నావా? టైం ఉందిలే అనుకుంటున్నావా? నో. ఈ రోజున్నవారు గుర్తుపెట్టుకోండి,
ఒకవేళ మీరు నవ్వుతాలుగా తీసుకుంటే తీసుకోండి, ఈరోజు ఉన్నవారు రేపు కనిపించట్లేదు. ఆ నిన్న చూశాను ఆ వ్యక్తి లేడా చనిపోయాడా, నిన్నేగా కలిశాను నేను, అకస్మాత్తుగా భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వయసుతో నిమిత్తం లేదు. ఇదివరకు 70 సంవత్సరాలు వస్తే చనిపోయాడులే పెద్దోడు ముసలోడు అనుకునే వాళ్ళం. ఈరోజున శ్రద్ధాంజలి బోర్డులు కనిపిస్తున్నాయి. శ్రద్ధాంజలి బోర్డుల్లో ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు తెలుసా? ఎక్కువ యవనస్తులే కనిపిస్తున్నారు. చిన్న చిన్న కుర్రవాళ్ళు, 23-24 సంవత్సరాల వయస్సు, అకస్మాత్తుగా దేవుని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇది క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు చాలామంది. ఒక నిర్ణయం తీసుకో, యూ నీడ్ టు కనెక్ట్ విత్ జీసస్. యేసయ్యతో నేను కనెక్ట్ అవుతాను, దేవునితో నేను కనెక్ట్ అవుతాను. గ్యాడ్జెట్స్తో కాదు, నా హృదయాన్ని యేసయ్యకి ఇస్తాను. నా గోల్ని రీచ్ అయ్యే వరకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. తలలు వంచండి, ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి యేసయ్యతో మాట్లాడదాం. చివరి క్షణాల్లో మనం ఉన్నాం. యేసయ్యతో నీతో మాట్లా, యేసయ్య నీతో మాట్లాడితే ఒక తీర్మానం తీసుకో. యేసయ్య నాతో మాట్లాడావు, యేసయ్య ఈ సమయంలో ప్రభువా నీతో కనెక్ట్ అవుతాను, యేసయ్య నా యవన జీవితానికి సమర్పిస్తాను యేసయ్య అన్నవారు ఒక్కసారి నోరు తెరిచి మోకరించండి. ఒక్కసారి యేసయ్యతో మాట్లాడండి. చాలా విలువైన సమయం, ప్రశస్తమైన సమయం. మరికొన్ని నిమిషాల్లో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం. యేసయ్యతో ఒక మాట చెప్పు. ఈ యూత్ మీటింగ్ చివరికి వచ్చేసాం మనం. యూత్ మీటింగ్ అయిపోయింది, తీర్మానంతో వెళ్తావా, ఒట్టి చేతులతో వెళ్తావా? యేసయ్యతో ఒక్క మాట చెప్పు, యేసయ్య యూత్ మీటింగ్ ద్వారా నా జీవితాన్ని సమర్పిస్తాను యేసయ్య, ఈ యూత్ మీటింగ్ ద్వారా నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను యేసయ్య, ఈ యూత్ మీటింగ్ ద్వారా ప్రభువా నాకు అనేక విషయాలు నేర్పించావు యేసయ్య, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా నిన్ను సంపాదించకపోతే అది వ్యర్థం యేసయ్య. లార్డ్ ఐ లవ్ టు హ్యావ్ యూ, లార్డ్ ఐ లవ్ యూ యేసయ్య, నువ్వు అంటే నాకు ఇష్టం యేసయ్య, యేసయ్య నా హృదయంలోనికి రా యేసయ్య, నన్ను క్షమించేసయ్య, ఇప్పటి వరకు నిన్ను గాయపెట్టాను, బాధ పెట్టాను, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు యేసయ్య, నా పాపాలు క్షమించేసయ్య, నీ రక్తంతో నన్ను కడిగేసయ్య, నీ బిడ్డగా నన్ను చేసుకోవేసయ్య, యవన కాలంలో నీ కాడి నేను మోస్తాను యేసయ్య, ఇప్పటి నుంచి ఇది మొదలుకొని నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్య, నా జీవితంలో ఇది ఒక మరుపురాని దినం యేసయ్య, యేసయ్య నాతో మాట్లాడావు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా హృదయానికి ఇస్తాను యేసయ్య. ఎవరైతే అటు తీర్మానం తీసుకున్నారో యేసయ్యతో మాట్లాడండి. మీరున్న స్థలంలో మీ చేతులు ఒకసారి చూపించండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. వాయిదా వేయొద్దు, రేపు నీది కాదు, దేవుడు నీకు టైం ఇచ్చాడు. ఇంకా ఒకవేళ మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే, ఒకవేళ ఇంకా బాప్తిజం తీసుకోకపోతే, ఒకవేళ యేసయ్యని ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే వాయిదా వేయొద్దు, వాయిదా వేయొద్దు. ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఎంతో ప్రేమించి నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్యలాగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్, అదంతా ఒట్టొట్టి ప్రేమ, మోసకరమైంది, దొంగ ప్రేమ. యేసయ్య ప్రేమ స్వచ్ఛమైనది, ఏమీ ఆశించకుండా ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం. ఎవరు పెడతారు నీకోసం ప్రాణం? నిజమైన ప్రేమికుడు ఆయన, నిజమైన స్నేహితుడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించు. ప్రేమగల రాజా, మహోన్నతుడ, మహాగనుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, ఈ యూత్ మీటింగ్లో ప్రభువా, యవన బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనెక్ట్ విత్ జీసస్, యేసయ్యతో కనెక్ట్ అయి ఉండాలని, యేసయ్యని తమ యవన హృదయంలో కలిగి ఉండాలని. ప్రభువా, గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్తో కనెక్ట్ అవ్వటం కాదు, కానీ నీతో కనెక్ట్ అయిన వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారని, నీతో కనెక్ట్ అయిన వారు నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తారని ప్రభువా. ఎవరైతే ప్రభువా అట్టి తీర్మానంలో ఉన్నారో ప్రత్యేకంగా వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. యవన జీవితాల్లో నీకు స్థానం ఇవ్వడానికి సహాయం చేయండి. యవన జీవితాలు నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే అట్టి తీర్మానం తీసుకున్నారో ప్రత్యేకంగా వారిని మీరు దర్శించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.